నా పేరు అక్షయ్ కుమార్, నేను సిద్దిపేట నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను ప్లస్ టూ హైదరాబాద్ శ్రీ చైతన్యలో కంప్లీట్ చేశాను. సీట్ రాలేదు, నీట్లో సీట్ రాలేదు. తర్వాత లాంగ్ టర్మ్ కూడా చేశాను, శ్రీ చైతన్యలో చేశాను. రిజల్ట్ వచ్చే రోజు కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉండే వస్తుందని, కాకపోతే అది రాలేదు, సీట్ రాలేదు. తర్వాత ఆల్రెడీ 1 ఇయర్ లాంగ్ టర్మ్ వేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా లాంగ్ టర్మ్ చేసే ఉద్దేశం లేదు నాకు. అబ్రాడే అనుకున్నాను నేను కూడా ఎంబీబీఎస్. అయితే చాలా కన్సల్టెన్సీస్ నుంచి ఫోన్స్ వచ్చాయి, కానీ నాకు ఏం చేయాలో అంటే క్లారిటీ లేదు, నమ్మకం రాలేదు ఏ కన్సల్టెన్సీ పైన కూడా. తర్వాత ఒక మెసేజ్ వచ్చింది న్యూ కన్సల్టెన్సీ నుంచి. తర్వాత మా దామోదర్ రెడ్డి అంకుల్ వాళ్ళు ఉన్నారు, ఆ అంకుల్ వాళ్ళ కొడుకు అంటే ధీరజ్ అన్న అక్కడనే న్యూ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళి జెఫ్రోజీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే ఆ అంకుల్కి ఫోన్ చేసి నేను కనుక్కున్నాను న్యూయో ఎలాంటిది, ఆ న్యూయో కన్సల్టెన్సీ గురించి కనుక్కుంటే ఆ అంకుల్ చెప్పారు. అయితే ఫస్ట్ ఫోన్ చేసినాక న్యూయో గురించి చెప్పగానే ఆయన మొత్తం అంటే చెప్పింది ఫస్ట్ మాట, మీకు వాళ్ళు సేమ్ మీ అన్నలాగానే ఫీల్ అవ్వండి, మీరు ఫ్యామిలీ లాగా అట్లే ఫీల్ అవుతారు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడికి వచ్చాక కూడా వాళ్ళు అట్లే రిసీవ్ చేసుకున్నారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఏ కన్సల్టెన్సీ కూడా మీకు ఈ ప్రాసెసింగ్ ఫీ ఏది చూసుకున్నా కానీ 1 లాక్ ప్రాసెసింగ్ ఫీ ఇవి అన్నీ తీసుకుంటుంది, కానీ ఇక్కడ మీకు ప్రాసెసింగ్ ఫీ ఉండదు. మళ్ళీ అడ్వాంటేజెస్ ఏంటంటే ల్యాప్టాప్స్ కానీ ఎక్కడ ఇవ్వరు, ఇక్కడ మీకు స్టూడెంట్కి హెల్ప్ అయ్యే విధంగా ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ట్యాబ్స్ కానీ ఇస్తున్నారు. ఇక్కడ ఈ కోవిడ్ కష్టకాలాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ ఒకవేళ ఆర్థిక సహాయం కానీ, అంటే మీకు ప్రతిభ ఉండి మీరు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చుంటే మీ స్టూడెంట్కి అయినా కానీ ఆర్థిక సహాయం చేస్తున్నారు. మళ్ళీ ఒకవేళ మీ పేరెంట్స్ వాళ్ళ డీటెయిల్స్ అంటే ఫార్మర్ కానీ అలా అయ్యి ఉంటే కూడా దానికి కూడా వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారు, ఫీజు తీసుకోకుండా చాలా హెల్ప్ చేస్తున్నారు. నీయో రాజు సార్ నా ఇంటర్మీడియట్ అలాగే నీట్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని నాకు 50,000 స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ టు నీయో, నేను నా డ్రీమ్ ఈ నీయో ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అంటే నేను బాగా చదువుతానని రాజు సార్కి దివ్యా మ్యామ్కి ఖచ్చితంగా చెప్తున్నాను.